नमस्ते राज न्यूज़ की स्वागत नेनु मी साई भैरी रैतुल पंटलु चेतुलकु वच्चि रोजुलु गडुस्तुन्ना आ पंटनु ఎలా అమ్ముకోవాలో తెలియని పరిస్థితుల్లో ప్రస్తుతం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల దగ్గరికి వెళ్తే అనేక రకమైనటువంటి అవస్థలు పడుతున్నారు. కొంతమంది ఏమో ఉన్న తూకాన్ని కంటే అధిక భారంతో తూకాన్ని వేసుకోవడం ఒకేతే అయితే టార్పారిన్లు లేవు, వర్షం పడితే తరిసే పరిస్థితి, వచ్చిన రైతులకు సరైన రిసిప్ట్లు లేవు, వెంటనే కొనుగోలు చేసే పరిస్థితి లేదు. మిల్లర్లు అదేవిధంగా కొనుగోలుదారుల కుమ్మక్కై సరైన గిట్టుబాటు ధర కూడా కల్పించడం లేదంటూ అనేక రకమైనటువంటి ఆవేదనలు. ఎక్కడ చూసినా అదే పరిస్థితి. నిజామాబాద్, జనగాం, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లాలు, మెదక్, ఎక్కడ చూసినా కూడా ఇలాంటి జనగాంతో సహా అన్ని ప్రాంతాలలో కూడా ఇవే మనకు రెండు మూడు రోజుల నుంచి రాజ్ న్యూస్లో వరుసగా రైతుల ఆవేదనలను కూడా చూపే ప్రయత్నం చేస్తున్నాం. నిన్నైతే జనగాంలో ధాన్యాన్ని పోసి మంట పెట్టేసి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చేతికి వచ్చిన పంటని వారికి బయట పోసి కాలబెట్టేటువంటి పరిస్థితి వచ్చారంటే వారు ఎంత ఆవేదనతో ఉన్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయినా కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎక్కడ జాప్యం జరుగుతుంది? ఎక్కడ పొరపాటు జరుగుతుంది? ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు బీజేపీ ఎక్స్ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు బొడిగ శోభ గారు మనకు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా అన్వేష్ రెడ్డి కాంగ్రెస్ కిసాన్ ప్రెసిడెంట్, అదేవిధంగా నరేష్ ప్రజాపతి టీఆర్ఎస్ లీడర్, ముగ్గురికి వెల్కమ్ అండి. ముందుగా నరేష్ ప్రజాపతి గారు అధికార పార్టీ తరఫున వచ్చారు కాబట్టి మీరు చెప్పాలి ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్. దీనికి సంబంధించి నిన్న కూడా రాజ్ న్యూస్ వేదికగా ఇదే అంశం గురించి చర్చను కొనసాగించాం. అయినా కూడా ఎలాంటి మనకు కనిపించట్లేదు పరిస్థితి. అదే సేమ్ పరిస్థితి నిన్న కూడా జనగాంలో, మెదక్లో, వివిధ ప్రాంతాలలో, వరంగల్లో కూడా అనేక కొనుగోలు కేంద్రాల్లో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాతావరణం కూడా మనకు అనుకూలించట్లేదు. గత కొన్ని రోజులుగా ఎప్పుడు వర్షాలు పడుతుందో కూడా తెలియని పరిస్థితి. ఎవరికి టార్పారిన్లు, వారు తెచ్చుకున్నటువంటి కవర్లకు ఎక్కువ అప్పుల భారం పడుతుంది, ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో జాప్యం జరుగుతుంది, ఒకవేళ అక్కడక్కడ కొన్నా కూడా 41 కేజీలు తీసుకోవాల్సిన పరిస్థితి నుంచి 46-45 తూకం పేరుతో తాలు పేరుతో అధికంగా వేటేజ్ చేసి మమ్మల్ని మోసం చేస్తున్నారన్నటువంటి ఆవేదన చాలామంది రైతుల నుంచి వినిపిస్తుంది. ఎక్కడ జరుగుతుంది ఈ జాప్యం, ఈ మోసం? ఎందుకు అధికారులు దీనిపైన దృష్టి సారించట్లేదు? ఈరోజు భారతదేశంలోనే 33 రాష్ట్రాల్లోనే 29 రాష్ట్రాల్లోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి గింజ కూడా ఈరోజు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. దేశంలో ఎక్కడ కొనుగోలు చేయట్లేదు. దాదాపు 7,000 సెంటర్లు పెట్టి ఈరోజు మేము కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది జరగకుండా చేసుకునే బాధ్యత ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒకటే నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడ ఒక రైతు కూడా ఇబ్బంది పడడానికి అవకాశం లేకుండా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట కట్టుబడి రోజు పౌర సరఫరాల శాఖ అయినా సరే, మార్కెటింగ్ అయినా, లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇవేదైనా సరే అది ఆ రకంగా మనకు పనిచేస్తా ఉన్నాయి. 7,000 సెంటర్లతో ఈరోజు మనం ఐకేప్ సెంటర్ల ద్వారా ఈరోజు మనం కొనుగోలు చేస్తా ఉన్నాం. ఇంకోటి విషయం ఏంటంటే ప్రతిసారి కూడా రబీ సీజన్ లో 15-20 లక్షల ఎకరాల సాగు మాత్రమే జరుగుతూ ఉండే ప్రతి సంవత్సరం కామన్ గా. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత 65 లక్షల ఎకరాల సాగు జరుగుతూ ఉంది. అంటే ఎన్ని రెట్లు ఈరోజు ఎక్కువ ధాన్యం వస్తుందని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా అంత ధాన్యం వచ్చినప్పటికీ కూడా మనం కొనుగోలు శాతం పెంచుకొని మనం ముందుకు పోతా ఉన్నాం. కానీ ఏదో ఒక దగ్గర రెండు దగ్గర మనము ఎప్పుడైతే చెప్పామో ముఖ్యమంత్రి గారు కూడా స్వయం చెప్పారు. రైతులు చాలా ప్రాంతాలలో ఉందండి, ఒక దగ్గర ఒక రెండు దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో మనం కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. తాళ్ళు లేకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది, కొంచెం తడి లేకుండా ఆరబెట్టుకుని తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ రోజు చెప్పుకున్నాం. అలాంటి చిన్న కొన్ని ఉంటే సమస్యలు ఉంటే ఉండొచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుని ఇక్కడ ఇబ్బంది పెట్టకుండా చేసుకునే బాధ్యత ఈ తెలంగాణ ప్రభుత్వం ఉంది. మీరు చెప్పినట్టుగా ఇక్కడ ఒకటి రెండు చోట్ల పొరపాటు జరిగినా కూడా ఖచ్చితంగా కూడా మేము చర్యలు తీసుకుంటాము. రాబోయే రోజుల్లో అలాంటి ఏమి రాకుండా కూడా చూసుకునే అవకాశం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. రైట్, బొడిగ శోభ గారు, మీ ఏరియాలో కూడా ఇలాంటి పరిస్థితి ఉందనే దృష్టిలోకి వచ్చింది, అటు పెద్దపల్లి సైడ్ కానీ కరీంనగర్లో వివిధ ప్రాంతాలలో కానీ. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఆ రైతుల సమస్యలు మీరు ప్రత్యక్షంగా చూసుంటారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలకు సంబంధించి ఎప్పుడో కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది. చాలామంది రైతులు కూడా ఇప్పటికే వారి ఆవేదన ఎక్కువై ఆ వరి పండించినటువంటి ధాన్యాన్ని రోడ్డుపైన పడేసి కాల్చే పరిస్థితి నిన్న జనగాంలో చూసాం. ఇలాంటి పరిస్థితి వస్తున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి భరోసాని ఇవ్వాలి? ఎవరు భరోసాని ఇవ్వాలి? ఎందుకు రైతులకు పదే పదే ఇలాంటి అపవాదు పరిస్థితి? గుడ్ మార్నింగ్ అండి, మీకు నాతో కూర్చున్న వాళ్ళకి కూడా గుడ్ మార్నింగ్ అండి. ఆ మంచి అంశం తీసుకొచ్చిండ్రండి, ఎందుకంటే ఇప్పుడు బర్నింగ్ సమస్య, రైతులు కొట్టుమిట్టులాడుతున్న సందర్భంలో మంచి ఎజెండాను తీసుకొని వచ్చిండ్రి, మీకు థ్యాంక్స్ అండి. నిజంగా చెప్పాలంటే
ఫీల్డ్ మీదకి వస్తే అంటే ఐకేపీ సెంటర్ల కాడికి అదే విధంగా మార్కెట్ యార్డ్లకి సొసైటీల కాడికి వస్తే అధికార పార్టీ వాళ్ళు వస్తే రైతుల బాధ ఎంత ఉందనేది కొనుగోలు చేస్తున్నారా లేదనే విషయం తెలుస్తదండి కానీ ఏ ఒక్క అధికార పార్టీ నాయకులు అనే వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు అనే వాళ్ళు ప్రజాప్రతినిధులు అనే వాళ్ళు రైతుల దగ్గరికి పోయిన దాఖలాలు లేవు అదే విధంగా ఐకేపీ సెంటర్లలో వడ్లు పోసుకొని కల్లాలల్లో రోడ్ల మీద వడ్లు పోసుకొని రైతులు నెలల తరబడి ఎదురు చూస్తున్నారండి గన్ని బ్యాగ్స్ లేవు ఇంతకుముందు మీరు అన్నట్టుగా అకాల వర్షాలతో ఎక్కడ నష్టపోదామో అని రైతులు కునుకుపాటుతో కుప్పల కాడ కావలి గాస్తున్నారండి అధికార పార్టీలు గోడడం లేదు ఐకేపీ సెంటర్లలో గోడడం లేదు అదే విధంగా సొసైటీల కాడ గోడడం లేదు మార్కెట్ యార్డ్ల కాడ గోడడం లేదు ఎందుకంటున్నంటే నిన్న మొన్నటి వరకు కూడా అంటే గత వారం రోజుల నుండి కూడా ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు గాలి దుమారం వస్తుందో రాళ్ల వర్షం అంటే ఈ చెడగొట్టు వానలు వస్తాయి ఈ మధ్యలో కాబట్టి ఇటు ఇటు భయపడతారు రైతులు అటువైపు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కొనడానికి అవకాశం వస్తలేదు ఒకవేళ ఒక కాడ రెండు కాడ కొంటే క్వింటాలకు 5 నుంచి 10 కిలోల వరకు తరుగు తీస్తారు రాష్ట్ర ప్రభుత్వం అంటే నేను ఇంతకుముందు మాట్లాడిన ఆ అన్నకు ఒకసారి గుర్తు చేస్తానా నిజంగా రైతుల పైన ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే ఒక నెల రోజుల ముందే అధికారులను ఆదేశించాలి మార్కెట్ యార్డ్లు కానివ్వండి సొసైటీలు కానివ్వండి ఐకేపీ సెంటర్లకు కూడా ముందు జాగ్రత్తగా కల్లాల మీదకి వచ్చిన వడ్లను ఎక్కడైతే రైతులు కోసుకొని రోడ్ల మీద పోసుకొని ఉంటారో వెంటనే కొనుగోలు చేయాలి అకాల వర్షాలు వస్తాయి రైతులు నష్టపోతారు ఈ జాప్యానికి సంబంధించి నిన్న మంత్రి ఒక మాట అన్నారు కూలీలు కరోనా వల్ల బీహార్ నుంచి వచ్చిన కూలీలు వెనక్కిపోవడము సరైనటువంటి గూనె సంచులు మీరు అన్నట్టు నింపడానికి హమాలీలు సరిగా లేకపోవడం వల్ల కూడా సమస్యలు ఎదురవుతున్నాయి వాటిని అధిగమిస్తానటువంటి ఒక మాటను వారు కూడా ఇచ్చారు స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు వేరే స్టేట్ వాళ్ళు ఎందుకండి సరే వాళ్ళు కరోనాకు భయపడో లేకుంటే ఇంకేమైనా అవుతుందో అని వాళ్ళు వాళ్ళ స్టేట్లకు వాళ్ళు వెళ్ళిపోయిన రండి తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు కదా బతుకుదేరు కోసం కష్టపడే వాళ్ళు ఉన్నారు చాలా మంది అమాలీలు ఉంటారండి ఎందుకుంటారు అమాలీలు తప్పకుండా ఉంటారు వీళ్ళ నిర్లక్ష్యము ఎప్పుడైనా కానీ రైతులకు పంట చేతికొచ్చిన తర్వాత అన్నమో రామచంద్ర అని బాధపడుతున్న క్రమంలో మా వడ్లు కొనండి అని ధర్నాలు రాస్తారు ఒకళ్ళు చేసినప్పుడే వీళ్ళ అధికారులు రోడ్ల మీదకి పోతారు రైతుల దగ్గరికి పోతారు కానీ వీళ్ళకి ఎప్పుడు ముందు చూపు ఉందండి ఎప్పుడు తడిసిన వడ్లను కొనుడే తప్ప రైతు నష్టపోయిన తర్వాత అయ్యో నష్టపోయినరు నష్టపరిహారం ఇస్తాము అనే తప్ప గాని ఎప్పుడంటే వీళ్ళు ముందు జాగ్రత్తగా ఉన్నది ఇప్పటి వరకు గన్ని బ్యాగ్స్ ఇవ్వండి ఇదే చెప్పదండి నియోజకవర్గంలో నిత్యము మా నియోజకవర్గమే కాదు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం కూడా రైతులు రోజు వార్తలు పెడితే మా దగ్గర వడ్లు కొంటలేరు మా వడ్లు దడిచినాయి అని భార్య భర్తలు ఫ్యామిలీలతోని వడ్ల కుప్పాల కాడ ఉండి కల్లాల కాడ ఉండి ఏడుస్తుండ్రండి ఎక్కడండి ఇవాళ వాళ్ళు వలసపోయినట్టే అవును వలసపోతారనే విషయం మీకు తెలియదా కరోనా ఇవాళ విలేయతాండవం చేస్తుంది వాళ్ళ ప్రాంతాలకు వాళ్ళకు పోవాలే వాళ్ళు బతకాలని వాళ్ళకి ఆశ ఉంటది కదా తెలంగాణలో ఉన్న అమాలీలు ఉన్నారు కదా ఉన్నారు కూలి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి పొట్ట తిప్పల కోసం వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వము వలస వలస వాళ్ళు కానివ్వండి లేకపోతే వేరే రాష్ట్రములు కానీ అందరూ కలిసి చేసుకునే క్రమాన్ని వాళ్ళు లేకపోతే ఇక్కడ ఏముంది కదా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని మీరు దాన్ని గమనించి చెప్పండి ఏదో ఊరికే ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నాయి కాబట్టి ఏదో విమర్శించాలి కదా అని చెప్పి అనుకుంటా పోతా ఉంటే కష్టం ఒకటి అన్న ప్రతిపక్షంలో ఉన్న విమర్శించడం అని కాదు నాకు విమర్శిస్తే నాకేమత్తది రైతుల పక్షాన మేము చూసిన వాళ్ళం మేము కూడా రైతులమేనే అరే కాదన్న ఇప్పుడు నిన్న జనగాంలో గాల పెట్టుకున్నారు మన జగిత్యాల్లో నరేష్ గారు మీరన్నట్టే గాల పెట్టుకున్నారు శోభ గారు ఒక నిమిషం నరేష్ గారు గతంలో ఎన్నడూ లేని విధంగా 6600 పైగా కొనుగోలు కేంద్రాలను కూడా ఈసారి మీరు కొత్తగా పెట్టడం జరిగింది అయినా కూడా ఈ సమస్య ఎందుకు వస్తుంది అన్ని కొనుగోలు కేంద్రాల నుంచి కరెక్ట్ గా పనిచేస్తే 2-3 రోజుల్లో సాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇప్పుడు 3.42 లక్షల రైతుల నుంచి ఇప్పటి వరకు ఇన్ని కొనుగోలు కేంద్రాల నుంచి కొన్నది ఒక 25 లక్షల టన్నులు మాత్రమే రైతుల నుంచి తీసుకోవడం జరిగింది ఒకటండి ఇప్పుడు నేను ఒకటి మాట అంటా ఉన్నాను వాళ్ళు బీజేపీ పార్టీగా మాట్లాడుతున్న శోభక గారు అధికారంలో ఉండి సివిల్ సప్లైకి లిమిట్ పెట్టి
ఈరోజు మార్కెటింగ్ శాఖని ఆస్తవ్యస్తం చేసే విధంగా చేసినటువంటి వాళ్ళు ఈ రోజు రైతులను పట్టించుకోకుండా నెలల కొద్ది ఆడ దీనిలో దీక్ష చేసి పట్టించుకుంటున్న వాళ్ళు ఈరోజు రైతు గురించి ముసలి కడిగి కారుస్తా ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉంటారు. ఈరోజు రైతుల గురించి రైతుని రాజుగా చూడాలన్న ఉద్దేశంతో రైతులని ఏ రకంగా మనం చూసుకుంటే రేపు రాబోయే రోజుల్లో రైతుని గౌరవం దక్కే విధంగా ఉంటుందని చెప్పి కేసీఆర్ గారు ముందుకు పోతా ఉంటే కనీసం మీరు నేను ఒకటి అడుగుతా ఉన్నానండి, రైతులను అధికారంలో ఉన్నారు కదా, ఏ ఒక్క రాష్ట్రంలో మీరు రైతు కేసు మంచి పని రైతు బంధు మీరు ఎక్కడ చేస్తున్నారా, ఒక రైతు బీమా మీరు ఎక్కడ సహాయం చేస్తున్నారా, మీరు ఎక్కడ చేయకుండా రైతుల మీద ఏదో మనం మాట్లాడదాం అనుకుంటే మాత్రం ప్రజలు హర్షించారు. రైతులకు పూర్తిగా తెలుసు గత ప్రభుత్వాలు ఏ రకంగా చేస్తాయి, కేసీఆర్ ప్రభుత్వం ఏ రకంగా చేస్తుంది, సాగునీరు తాగునీరు ఏ రకంగా అందిస్తా ఉంది, కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రజలకు అర్థమవుతా ఉంది. మీరు ఎన్ని మాట్లాడుకున్నా కూడా అది ఒక ప్రతిపక్ష పార్టీలకు ఏదో మాట్లాడదామని మాట్లాడారు, కానీ దాంట్లో మాత్రం ఎటువంటి రైతులకు స్పష్టంగా తెలుసండి. గతంలో రైతులు ఈ ఒక్క రోజు రైతులు కాదు, తెలంగాణ రాకముందు నుంచి తెలంగాణ రాకముందుకు ఏ రకంగా ఉంది మార్కెటింగ్ లో, తెలంగాణ రాకముందు ఏ రకంగా సెంటర్లు కొనుగోలు చేసేవారు, ఇప్పుడు ఏ రకంగా కొనుగోలు చేస్తా ఉన్నారు అనేది స్పష్టంగా తెలుసు. అదే అప్పటికిప్పటికి మార్పు లేదనే ఆవేదన వ్యక్తం అవుతుంది నరేష్ గారు. అదే అదే తెలంగాణ వచ్చినాక కూడా రాకముందు అదే పరిస్థితి ఉందనేటువంటి ఆవేదన వ్యక్తం అవుతుంది. రైట్, ఒకసారి అన్వేష్ గారి దగ్గర కూడా వెళ్దాం, అన్వేష్ గారితో మాట్లాడడానికి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నరేష్ గారు, నరేష్ గారు ఒక్క నిమిషం, శోభ గారు, నరేష్ గారు ఒక్క నిమిషం, ఎస్ అన్వేష్, అన్వేష్ గారు, అన్వేష్ గారు, అన్వేష్ గారు మాట్లాడినాక మీ దగ్గరకు వస్తాను. శోభ గారు నాకు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం టైం అండి, చెప్పండి. రైతును రాజును చేస్తానన్నారు కదా, నేను తనకు గుర్తు చేస్తానా, కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వస్తే రైతులకి రుణమాఫీ చేస్తానన్నాడు, ఇప్పటి వరకు రుణమాఫీ చేయలే, రైతులను రాజు చేస్తాను, కేసీఆర్ గారు సన్న వడ్లు బండిస్తే కొంటా అన్నాడు, ఎందుకు కొనలేదు, రైతులను రారాజు చేస్తాన్న ఈ ముఖ్యమంత్రి రైతులు జగిత్యాల వడ్లు కానబెట్టుకుంటే ఎందుకు మాట్లాడలేదు, సిరిసిల్ల వడ్లు కానబెడితే ఎందుకు మాట్లాడలేదు, రైతులు రారాజు కాళేశ్వరం మీలు, కాళేశ్వరం మీలు పోతానయా, అది మాట్లాడలేదు. రైతుల గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ, రాజకీయాల గురించి కాదు, రాజకీయాలి గతంలో నరేష్ గారు గతంలో ఎంఎస్పీ కంటే కూడా బోనస్ కూడా కల్పించి కూడా రైతులకు ఇస్తామన్న మాట అన్నారు సీఎం గారు. సరే ఒక నిమిషం అన్వేష్ గారి దగ్గరికి వెళ్ళి మీ దగ్గరకు వస్తాను, ఒక నిమిషం, ఒక నిమిషం అన్వేష్ రెడ్డి గారు. సో ఎలా చూస్తారు ఈ ధాన్య కొనుగోలుకు సంబంధించి వచ్చినటువంటి ఇబ్బందులు, కరోనా పాండమిక్ సమయంలో ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా రైతులు రోడ్లపైకి వచ్చి అనేక ట్రాక్టర్లు లారీలలో కొనుగోలు కేంద్రాలకు అతి కష్టపడి కళ్ళాల నుంచి తీసుకొచ్చినాక కూడా దాన్ని కొనుగోలు చేస్తారా, లేదంటే అక్కడే వర్షానికి తడిసి ముద్దవుతుందా అనేటువంటి భయాందోళనకమైనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం రైతులు ఉన్నారు. రాయ్ గారు, నా రిక్వెస్ట్, దయచేసి నేను మాట్లాడే దాంట్లో ఏదన్నా ఉంటే తర్వాత మాట్లాడమనండి వాళ్ళని, కానీ మధ్యలో మాట్లాడదని చెప్పండి. ఎందుకంటే సమస్యను పక్కదో పట్టించుకోవడంలో అసలు విషయాన్ని, ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ లైవ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చూస్తారు కాబట్టి మధ్యలో డిస్టర్బ్ చేసి మళ్ళీ సమస్యను అసలు విషయం పక్క పెట్టి ఎక్కడికిక్కడికో పోయి దీన్ని డైల్యూట్ చేయకుండా కొంచెం వాళ్ళు సమయం పాటించమని చెప్పి మధ్యలో రావద్దని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు సాయి గారు, కొనుగోలు కేంద్రాల విషయాలలో ఇప్పుడు అంటే ఈ రబీలో జరుగుతున్నటువంటి పరిస్థితి పోయిన రబీ నుంచే స్టార్ట్ అయింది. పోయిన రబీలో ఇంతకంటే ఎక్కువ కర్ఫ్యూ ఉండే, మనకు వాస్తవానికి కర్ఫ్యూ ఉండే అప్పుడు, ఆ కర్ఫ్యూలో కూడా అమలు పనిచేసినారు, కొంత ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయినా కానీ కొనుగోలు చేసినారు అనేది వాస్తవం. కానీ లోపం అంత ఎక్కడ జరుగుతున్నది అని అంటే, ధాన్యం తీసుకొచ్చిన తర్వాత కొనుగోలు చేసేటప్పుడు రైస్ మిల్ ఆజమాయిషి జరుగుతూ ఉన్నది. ఇది మీరు గమనించండి దయచేసి, ఇది వరకు ఎప్పుడు కొనుగోలు చేయలేరు అని అంటే ప్రభుత్వాలు కొనుగోలు చేసినాయి, ఇప్పుడే ఏదో కొనుగోలు జరుగుతున్నట్లు చెప్తా ఉన్నారు, అది కరెక్ట్ కాదు. గత ప్రభుత్వాలు కొనుగోలు చేసినాయి కానీ ఎప్పుడు రాని విధంగా ఇవాళ తరుగు పేరు మీద రైస్ మిల్లో లాజమైసి నడుస్తున్నది వాస్తవం. మేము పోయిన రబీలో ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, అట్లాగే దక్షిణ తెలంగాణ నల్గొండలో ఈ జిల్లాలకు సంబంధించినటువంటి విషయాలలో తరుగు పేరు మీద ఏదైతే తూకం వేసినప్పుడే 40 కేజీల లెక్కకు తీసుకునేదాన్ని 42-43 కాంట వేయడం వల్ల అక్కడనే 3 కేజీలు రైతు నష్టపోతా ఉన్నాడు. తిరిగి మళ్ళీ రైస్ మిల్ పోయిన తర్వాత రైస్ మిల్ ఏమంటారు, ఇందులో పాలు బాగా ఉంది, మేము తీసుకోము, మాకు పర్సంటేజ్ వస్తలేదు, గవర్నమెంట్ అడిగినటువంటి బియ్యం మేము ఇయ్యలేకపోతున్నాం, మేము తీసుకోమని చెప్పేసి మొండికేయడం వల్ల రైతులు నేరుగా రైతుల్ని రైస్ బిల్లకు అటాచ్ చేసినటువంటి పరిస్థితి తీసుకొచ్చారు పోయిన రబీ నుంచి.
అప్పుడు ఏమైతే రైతు దాంట్లో ఒక పాయింట్ అన్వేష్ గారు మీరన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది. నేను కూడా నిన్న దీని గురించి తెలుసుకున్నప్పుడు మిల్లర్లకు సంబంధించి రెండు రకాలైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మిల్లర్లు కొంతమంది ఎక్కువ మోతాదులో లబ్ధి పొందే విషయంలో రైతులను మోసం చేస్తూ కొనుగోలు కేంద్రం దగ్గర నుంచి కొనే మిల్లర్లు ఒకవైపు అయితే, కొంతమంది మిల్లర్లు ఫర్ ఎగ్జాంపుల్ 100 కేజీలకు 60% ప్రభుత్వానికి మిల్లర్లు కట్టాలంటే మిగతా తాలు ఇతరత్ర బియ్యానికి కూడా అదే 60-70% కట్టమన్నప్పుడు మేము లాస్లో వెళ్తున్నాము కాబట్టి దీనికి పర్సంటేజ్ రెండింటికి సమానంగా చూస్తుంది ప్రభుత్వం కాటికి మేము ఇబ్బందులు పడుతున్నాం అనేటువంటి అంశాన్ని కూడా చర్చకు రావడం జరిగింది. సాయి గారు, ఈ కొనుగోలు అంతా కూడా సివిల్ సప్లై కొనుగోలు చేస్తుందండి రాష్ట్రంలో. సివిల్ సప్లైకి కొనుగోలు చేసేటటువంటి ఏదైతే వ్యవస్థ ఉంటుందో ఆ వ్యవస్థ ఉండదు కాబట్టి ఐకేపీ సెంటర్లను, మార్కెట్ వ్యవస్థను, సహకార సంఘాలను వాడుకుంటది. వాళ్ళు మధ్యవర్తిగా చేయడం వల్ల కమిషన్ ఇస్తారు కాబట్టి రైతు అమ్మేదంతా కూడా సివిల్ సప్లైకి. సివిల్ సప్లై వాళ్ళు రైస్ మిల్తో ఎంత మాట్లాడుకుంటారు, ఏ పర్సెంట్ బియ్యం తీసుకుంటారు, లేదా సివిల్ సప్లైలు గోడలు పెట్టుకుంటారా, రైస్ మిల్ తెచ్చుకుంటారా, ఏం చేసుకుంటారా అని సివిల్ సప్లై మీద డిపెండ్ అయి ఉంటారు. రైతుకు సంబంధం ఉండొద్దు. మీరు అన్నట్లు పర్సెంటేజ్ వస్తుంది రాదనేది గవర్నమెంట్ కు రైస్ మిల్ ఉన్నటువంటి సమస్య, అది రైతుకు సమస్య కాదు. కానీ ఇక్కడ ఎక్కడ ముడిపెడుతున్నారు రైతును, రైస్ మిల్ తో మాట్లాడుకోండి, మేము మీ దాంట్లో బాగా తాలు ఉంది, మేము 5 కిలోలు తీస్తాము, 6 తీస్తాము, లేదంటే మీరు తీసుకపోండి అని చెప్పేసి రైస్ మిల్ యజమాని రైతుతో మాట్లాడుతున్నప్పుడు ఏ రైతు కూడా వీక్నెస్ ఏంది, రైతు ఎప్పుడు కూడా రిటర్న్ తీసుకొచ్చిన పరిస్థితులు ఉండడు కాబట్టి బేరమాడుతూనే ఉన్నారు. నా 6 కిలోలు 5 కిలోల లేదా ఇంకో కిలో తగ్గించడం అనే బేరమాడుతూ అక్కడ ఒక 5 కిలోలు, ఇక్కడ ఒక 3 కిలోలు, టోటల్ 8 కిలోలు రైతుల దగ్గర పోతా ఉన్నది. మరి ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు తాళు లేకుండా ఎండబెట్టి తీసుకురమ్మని చెప్పి చెప్తా ఉన్నారు. నేను ఇవాళ ఛాలెంజ్ చెప్తాను మిత్రుడికి, నాతో రమ్మానండి, ప్రతి సెంటర్ దింపుతా నేను, ఇవాళ నేను పిట్లం పోతా ఉన్నా రమ్మానండి చెప్తా. ఇవాళ తాళు ఉంది అనే ఉద్దేశంతో 40-42 జోక్తా ఉన్నప్పుడు, బస్తాకు 42 జోక్తా ఉన్నప్పుడు 3 కిలోలు పోతా ఉందండి క్వింటాల్కు. అక్కడక్కడ 44-45 కూడా జోక్తున్నారని విన్నా అన్వేష్ గారు. సరే 45 జోక్తా ఉన్నారు. నేను అంటే ఎక్కువ చెప్పలేదు తక్కువ చెప్పి 42, ఎవరైతే 42 అనుకుందాం, 3 కిలోలు పోతుంది కదా, 3 కిలోల కంటే తాళు పోదు కదా. ఇంకా ఇంకొక విషయం గమనించాలి సాయి గారు, రైతుకు వన్స్ ఒక కొనుగోలు కేంద్రం తూకమైందనంటే రైతుకి ఇంకో సంబంధం ఉండదు. రైతుకు కాస్ట్ ఇస్తలేరు, ఎన్ని బస్తాలకు ఎన్ని కేజీలు అనేది కాస్ట్ ఇస్తలేరు. రైస్ మిల్ చెప్పిన తర్వాత కాస్ట్ ఇస్తా ఉన్నారు, ఇది ఎక్కడ నియమండి? రైతుకు రైస్ మిల్ సంబంధం ముడి పెడతా ఉన్నారు. ఇవాళ 6,000 సెంటర్ ఓపెన్ చేసినామని చెప్తా ఉన్నారు, 25 లక్షలు కొనుగోలు చేసారు, నెల రోజులైంది. 6,000 సెంటర్లు నిజంగా పని చేస్తే, పూర్తి స్థాయిలో పనిచేస్తే ఇవాళ 25 లక్షలు కొనుగోలు చేస్తారండి. నెలల తరబడి ఇవాళ రోడ్ల మీద ధాన్యం ఎందుకు ఉంటది, ఇవాళ ప్రతి గింజ కొంటామంటా ఉన్నారు. ఎంఎస్పీ నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వమే, కానీ కొనవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు. ఇది ఇవాళ రాష్ట్రంలో ప్రతి గింజ కొంటామన్నప్పుడు ఏసంగి మక్కలు కొనుగోలు చేయట్లేదు, జొన్నాలు కొనుగోలు చేయట్లేదు, ఇవాళ వడ్లన్నీ కూడా కుప్పలు కుప్పలుగా రోడ్ల మీద ఉన్నటువంటి పరిస్థితులలో నేను స్వయంగా గంగుల కమ్మకర్ గారికి ఆయన బాధ్యత గల శాఖ మంత్రిగా 4 పేజీల ఉత్తరం రాసిన, ఏ జిల్లాలలో ఉదాహరణతో సహా ఏ రైతు ఎంత కట్ చేస్తున్నారు, ఎన్ని డబ్బులు తక్కువ వచ్చినాయి, మొత్తం ఉదాహరణతో సహా 4 పేజీల ఉత్తరం రాసిన, కానీ స్పందించరు. ఇవాళ చెప్తా ఉన్నారు ఎక్కడెక్కడ జరిగింది అంటారు, ఎక్కడెక్కడైందండి, ప్రతి జిల్లాలో ప్రతి దగ్గర జరుగుతా ఉన్నది. నేను ఆధారతో సహాయిస్తా, మీరు ఫీల్డ్ కు వస్తే, మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే ఫీల్డ్ లో నేను చూపిస్తా. ఎటుపోతున్నారండి జిల్లాల మంత్రులు, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే ఎటుపోతా ఉన్నారు, వాళ్ళ బాధ్యత లేదా? ఇవాళ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం చెప్తా ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ప్రభుత్వం ఒక ఏదైతే రాజకీయ మీటింగ్ పెట్టుకుంటే అన్ని ట్రాన్స్పోర్ట్లు సమకూర్చుకుంటారు, ప్రభుత్వం సమస్య. ఇవాళ ఏ ఆటకి చెప్పిన లారీలు వస్తాయి, ఎందుకు సమకూర్చారండి లారీలు రావా? ఇలా కూలీల కొరత అంటే వాస్తవంగా ఏ కూలీలు అనేది కరోనా పరిస్థితులలో బీహార్ నుంచో మధ్యప్రదేశ్ వస్తున్నారు, లేబర్ వెళ్ళిపోతున్నారు అనేది వాస్తవమే. కానీ ఇవాళ కొనుగోలు కేంద్రము గతంలో కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి ముందు చూపుగా జాగ్రత్తలు తీసుకోలేకపోవడం వల్ల ఇలాంటి చర్యలు వస్తున్నాయి. ఇవాళ నేను నిజామాబాద్ జిల్లాలో కూడా సొంతగా రైతులే కాంటేసి, రైతులే లోడ్ చేస్తే కూడా లారీలు సమకూర్చలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులలో ప్రభుత్వం ఉందండి. ఎక్కడ పోతున్నారు మంత్రులంతా, ఎక్కడ సమస్యలు చేస్తా ఉన్నారు? ఇవాళ చెప్తా ఉన్నారు మేము అడకూరగా అంటే ఇంతకుముందు లేని విధంగా ప్రతి గింజ కొంటాం. ఎస్, గింజ కొంటాం అనేది ఊత పదమే, మేము ప్రతి గింజ కొంటాం అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నట్లే ఉంది. కానీ ఆ కొనుగోలు చేసిన దాంట్లో ఎన్ని వ్యవస్థల లోపాలు ఉన్నాయి, ఆ లోపల మేము ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు రైస్ మిల్లలో ఆదమైసి ఉంది? ఇవాళ నేను ఇంకో తాయి గారు ఒకటే సెకండ్ చెప్తా ఉన్నాను, పోయిన వానకాలంలో 43.90 లక్షల ధాన్యం కొనుగోలు చేసిండ్రు. ఏవరేజ్గా క్వింటాల్కి 5 కిలోలు తీసుకోండి, ఇటు కొనుగోలు కేంద్రంలో కానీ అటు రైస్ మిల్లలో కానీ కడప తీసిన దాన్ని చూస్తే 400 కోట్ల రూపాయల లూటు జరిగింది. ఇవాళ 25 లక్షలు కొనుగోలు చేస్తే 25 లక్షలలో కూడా నువ్వు ఏవరేజ్ గా 2 కిలోలు 3 కిలోలు తీసుకో, 200 కోట్ల నష్టం జరిగింది. ఇది ఎవరికి వస్తున్నదండి డబ్బులు?
డబ్బులు రైతులే కావాలి. ఎవరు లూటి చేయబడుతున్నారు? రైస్ మిల్లు రాజమహర్షి ఎందుకండి? రైస్ మిల్లు చెప్పేదాకా రైతు ప్లాస్టిక్ ఎందుకు ఇయ్యారు? ఇది కొనుగోలు కేంద్రాలలో రైతుకు సంబంధం, కానీ రైస్ మిల్లు సంబంధం పెట్టినట్టు వ్యవస్థ ఇవాళ రబీ నుంచే వచ్చింది. ఇది వరకు ఎప్పుడు లేదా? ఇట్లా రైస్ మిల్లలో రాజమహర్షి ఎప్పుడు లేదు కదా, ఇవాళ ఎందుకు వచ్చింది కొత్తగా? అంటే పేరు కొనుగోలు చేస్తున్నామంటున్నారు. ఇక్కడనేమో ఎంఎస్పి 1888 ఉంటే మీరు ఈ కడత అన్ని తీయడం వల్ల రైతు మిగిలేదంత 1200 రూపాయలు వస్తుంది. ఇది ఇది మీరు రైతు రాజు చేసే ప్రభుత్వం, ఇది మీ మంత్రులు చేసినటువంటి చర్య. ఎందుకు మాట్లాడారు మంత్రులంతా? ఎందుకు సమస్య చేయరు? రైట్ 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 అన్వేష్ గారు. ఎస్ నరేష్ గారు, ఒకటి ధాన్యం కొనుగోలు పరిస్థితి ఈ విధంగా అంటే, ఒకటి ఇంకొక అంశం మొక్కజొన్న రైతుల పరిస్థితి అయితే అసలు క్వశ్చన్ మార్క్. వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితి. నియంత్రిత సాగులో భాగంగా గతంలో మీ ప్రభుత్వం చెప్పినప్పుడు దాన్ని దానిలో భాగంగా చాలామంది పంట వేయకుండా ఉన్నారు. కొంతమంది వేసినటువంటి వారు 36,000 ఎకరాల్లో మొక్కజొన్న వేసినటువంటి పంట ఇప్పుడు చేతికి వచ్చింది. దానికి సంబంధించి ప్రభుత్వం మార్కెట్లలో ఇంతవరకు మార్కెట్లో ఒక క్లారిటీ ఇచ్చింది లేదు. తీసుకుంటామా తీసుకోరా, ఏం చేయబోతారు, వీళ్ళ చేతిలో ఉన్నటువంటి ఈ పంటను ఏం చేసుకోవాలనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్. 4 లక్షల ఎకరాలు వేశారు. అన్వేష్ గారు మాట్లాడేది ఎలా ఉందంటే, 100 పైలకలు తిన్న పిల్లాడ కాశ్యాత్ర బయలుదేరిందట. ఆయన మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నారు. కాకపోతే ఈ వినటువంటి చెప్పుకుంటున్న లోకం అన్నట్టుగా చెప్తూనే ఉన్నారు. సరే ఓకే చెప్పనియండి, వారు వాళ్ళు వారి వారి ఇష్టము, వారు వారికి ఇచ్చిన టైంలో వారు చెప్పుకోవచ్చు. కానీ నేను ఏమంటున్నా అంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతులను ఏ రకంగా నాశనం చేసింది, అసలు వ్యవసాయమే దండగానే పరిస్థితి ఏ రకంగా తీసుకొచ్చింది, రైతులకు కరెంటు విషయంలో ఎట్లా మోసం చేసింది, లేకపోతే ఎరువుల మందులు ఎరువుల విషయంలో వాళ్ళు ఏం చేశారు, మనం పక్కన పెట్టి మనం ఏం చేస్తున్నాం గారు. నీతులు చెప్పడమే కాదు, మీరు కూడా డిస్టర్బ్ చేయదు. మన చర్చ ఇప్పుడు గతం గురించి కొంత టైం వేస్ట్ అవుతుంది తప్ప, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలి, ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు సంబంధించి మాట్లాడితే కొంచెం ప్రయోజనం ఉంటుందని అభిప్రాయం అంతే. శోభ గారు వస్తాను ఒక్క నిమిషం. అన్వేష్ గారు, అన్వేష్ గారు, నరేష్ గారు మాట్లాడండి ఒక 2 మినిట్స్. ఎస్ నరేష్ గారు, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఇది, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. వాళ్ళు చెప్పేదానికి చేస్తాం సంబంధం ఉండదు. వారే చెప్పారు మొట్టమొదటిగా, నేను మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళకి అవకాశం డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి. అన్వేష్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నరేష్ గారు మాట్లాడండి. దాని ఏం కాదంటలేం, కానీ నేను ఒక్క మాట మాత్రం చెప్పగలుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో మీరు తెలంగాణ రాకముందుకు మీరు చేసినటువంటి ప్రయత్నాల్లో మీరు 800,000 మెట్రిక్ టన్లు మీరు కొనడం జరిగింది. ఇప్పుడు ఏ రకంగా జరుగుతా ఉంది? ఎన్ని లక్షల ఎకరాల్లో మీ సాగు జరిగింది అప్పుడు, ఇప్పుడు ఎట్లా జరుగుతా ఉంది? అప్పుడు 8 గంటలకు ఉచిత కరెంట్ ఆ రోజు ఎప్పుడు ఇచ్చారు? ఈ రోజు ఉచిత కరెంట్ 8 గంటలు ఇస్తా ఉన్నాము. అది దాని మీద డిబేట్ అని సిద్ధంగా ఉన్నాం మేము. 24 గంటల ఉచిత కరెంట్ దేశంలో కూడా ఎక్కడ ఇవ్వట్లేదు. మీకు మీ ఇప్పుడు ఇక తెలంగాణ కాదు, మీరు ఆ దేశంలో ఉన్నటువంటి మిగతా ఏ రాష్ట్రంలో కూడా మీరు అధికారం ఉన్నా, బీజేపీ అధికారులు రాష్ట్రంలో దేని మీద మనం డిబేట్ కెళ్దాము, సిద్ధం కాండి. నరేష్ గారు దీని గురించి చెప్పండి, మొక్కజొన్న మొక్క రైతుల సమస్యల గురించి చెప్పండి. మన చర్చ పక్కదారి పడుతుంది. ఓకే, ప్రభుత్వం ఏం చేస్తుంది, గత ప్రభుత్వాలు ఏం చేస్తుందో మనం తర్వాత చర్చ పెట్టుకుందాం. కానీ మొక్కజొన్న వ్యయము సాయము, కానీ వ్యయం మాత్రమే ఇచ్చేది, సహాయం మాత్రం చేయకపోతుండే. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో సహాయం కింద రైతు బంధు కింద సహాయం చేసే పరిస్థితి ఈ రోజు మేము తీసుకొచ్చాము. అంటే ఇక్కడ రైతుల మీద ఉన్నటువంటి విఘ్నత, లేకపోతే రైతుల మీద ఉన్నటువంటి గౌరవము, ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వయాన ఒక రైతే ముఖ్యమంత్రి కావడారు కాబట్టి, రైతుల కష్టాలు తెలుసు కాబట్టి, రైతులు ఏ రకంగా పంట సాయం కోసం ఎక్కడెక్కడ బ్రోకర్ల దగ్గరికి వెళ్ళి ఈ రోజు పంట రుణాలు తీసుకొచ్చుకుంటా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు. నరేష్ గారు, ఒక అంశం గురించి క్లారిటీ ఇవ్వండి. ఒకటే ప్రశ్న, ఒక అంశం గురించి క్లారిటీ ఇవ్వండి. మొక్క జొన్న కొనుగోలకు సంబంధించి ఇప్పటికీ ఒక క్లారిటీ, స్పష్టత ప్రభుత్వాన్ని నుంచి లేదు. వారి చేతిలో ఉన్నటువంటి ఈ పంటనంతా ఏం చేయాలంటారు? దగ్గర దగ్గర 36,000కు పైగా ఎకరాల్లో పండించిన పంట ఇప్పుడు వారి చేతుల్లో ఉంది. కొంతమంది రైతులు ఏం చేయలేక దళారులకు, బయట వ్యక్తులకు ఎంతో కొంత అమ్ముకునే పరిస్థితి ఉన్నా, చాలా మంది రైతులు ఇంకా ప్రభుత్వం ఏదో ఆశ చూపిస్తుంది, ప్రభుత్వం కొనేందుకు సిద్ధపడుతుంది అనేటువంటి ఆశలో ప్రస్తుతం చాలా మంది రైతులు జీవిస్తున్నారు. దీనికి సంబంధించి మీ ప్రభుత్వం తరఫున ఏం చెప్పదలుచుకున్నారు? ఆ రైతులకు ఎలాంటి భరోసా ఇస్తారు? ఖచ్చితంగా సాయి గారు, మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం, తెలంగాణలో రైతులని ఎద్దేసిన వ్యవసాయము లేకపోతే రైతు రాజ్యము బాగుపడదు అన్నట్టుగా, రైతుని
ఇది ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే మన కార్యక్రమాలన్నీ ఏవి కూడా దీన్ని చేస్తా ఉంటే దీని ఎక్కడో ఒకటి సంఘటనలు పట్టుకొని మొత్తం వ్యవస్థ మీద లేకపోతే ఆ రైతాంగం మొత్తం మీద లేకపోతే పంట కొనుగోలు మొత్తం మీద 7000 సెంటర్లు ఒకటి సెంటర్లో ఇబ్బంది పడ్డ వాటిని మిగతా వాటి రుద్ధం మీద ఇది కాదు నేను అనేది ఏంటంటే సార్ జరగచ్చు నేను కూడా ఒప్పుకుంటా ఉన్నాను ఒకటి రెండు సెంటర్లు జరగచ్చు కాక కానీ మిగతా విషయాల్లో ఏ రకంగా మనం ముందుకు పోతా ఉన్నాం ఇంత కరోనా కష్టకాలంలో కూడా ఈరోజు గవర్నమెంట్ ప్రతి ఒక్క గింజ కొంటా ఉంది దాన్ని వెల్కమ్ చేయాలి కానీ కొడుగుడు మీద ఈకలు పీకే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉంటే అది ప్రతిపక్ష దౌర్భాగ్యం అవుతుంది దాంట్లో ఏం లేదు. రైట్ రైట్ శోభ గారు, నేను ఒకటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, ముఖ్యంగా వడ్లు కొనుగోలు సందర్భంగా ముందు జాగ్రత్తగా రైసు మిల్లర్లతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడి భరోసా ఇవ్వాలి ఎప్పుడు కానీ పంట చేతికొచ్చే ముందు. అదే విధంగా గన్ని బ్యాగ్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సరిపడే విధంగా తెచ్చుకునే ప్రయత్నం ఉండాలి, తెచ్చుకోవాలి. అదే విధంగా అకాల వర్షాలు వస్తాయి రైతు నష్టపోకుండా ముందు చూపుగా ఆలోచన చేసి ప్రభుత్వ పక్షాన అధికారులను ఐకేపి సెంటర్లను మార్కెట్ యార్డ్లలో సొసైటీలలో అతి వేగంగా కొనే ప్రయత్నము తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. దాంట్లో అట్టర్లా ఫెయిల్ అయింది రాష్ట్ర ప్రభుత్వం. నేనేమంటున్నా అంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతకుముందు అన్న మాట్లాడినట్టుగా రైతులను రారాజ్ చేస్తానని ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదానంటే రైతులు బాధపడతాడు ఎడ్లేడుస్తాను. ఎందుకంటే ఇక్కడ రైతు ఎప్పుడు పంట చేతికొచ్చినప్పుడల్లా రోడ్డు మీద పోసుకొని ఏడుసుడు తప్ప ఇంకొకటి లేదు. మీరు ఇంత ముందు అన్నారు దళార్లు కమ్ముకుంటారు, అవును. ఇవాళ ఏమైతుందంటే టైముకు ప్రభుత్వం కొనదు, ఐకేపి సెంటర్లు కొనయ్యి, మార్కెట్ యార్డులు కొనయ్యి, దిక్కు లేక ఇవాళ రైతులు ఏం చేస్తారు నెలల తరబడి కళ్ళాల కాడ కూసొని కూసోని కళ్ళలో వత్తులు వేసుకొని కూర్చుంటారు అండి. ఇవాళ దిక్కు లేక దళార్లు కమ్ముకుంటారు, అది ప్రభుత్వ నిర్లక్ష్యమే. ప్రభుత్వం చేస్తున్న ఒక్క నిమిషం ఆగండి, ఈ రాష్ట్ర ప్రభుత్వము నేను డిమాండ్ చేస్తున్న రైతుల పక్షాన ఒక బొడిగా శోభక్కగా నేను డిమాండ్ చేస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, తాలు లేకుండా తాలు పేరు మీద నష్టం చేయొద్దు రైతులకి, తాలు పేరు మీద తప్పకుండా వడ్లను కొనుగోలు చేయాలి, గన్ని బ్యాగ్స్ లేని కడ వెంటనే గన్ని బ్యాగ్స్ ఇవ్వాలి, అకాల వర్షాలు వస్తున్నాయి ఆ వర్షాలకు రైతులు నష్టపోకుండా ఐకేపి సెంటర్లలో సొసైటీలలో మార్కెట్ యార్డ్లలో ఎక్కడెక్కడ వడ్లు ఇంకా నిలువ ఉన్నాయో అధికారుల ద్వారా సర్వే రిపోర్ట్ తెప్పించుకొని వెంటనే ఈ ప్రభుత్వం దిగచ్చి కొనాలి అని నేను డిమాండ్ చేస్తున్నా. అదే విధంగా కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానన్నారు, రుణమాఫీ చేయలేదు, బ్యాంకుల వాళ్ళు నోటీసులు ఇస్తారు, ఇవాళ రైతుల్ని ఇబ్బంది పెడతారు, రిన్యువల్ చేయించుకోమంటారు. ఈ కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తానా. వడ్లనేటి ఇవాళ క్వింటా ఇవాళ 10 కిలోలు 5 కిలోలు తప్పకుండా రైతులు నష్టపోతారు, ఆ నష్టం లేకుండా కొనే ప్రయత్నం చేయాలండి ఈ ప్రభుత్వము. రాజకీయాలు మాట్లాడొద్దు, ఇవాళ ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద దుమ్మెత్తిపోయొద్దు. ఇవాళ కరెంట్ ఇస్తాన్రు, నీళ్లు ఇస్తాన్రు, ఎక్కడ కూడా బీజేపీ అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా ఎక్కడ రాష్ట్రంలో ఇస్తలేరు, అవి మాట్లాడకండి. ఎవరు ఇస్తలేరు, ఎవరు చేస్తలేరు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి కాదు ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా రైతుల్ని బాధ పెట్టద్దు, రైతుల్ని ఏడిపియద్దు. అవును ఏం చేసిండ్రండి, కరోనా పోయిన సంవత్సరం లేదా, పోయిన సంవత్సరం కూడా నష్టపోయింది కదా రైతులు, జగిత్యాల వడ్లు కాలబెట్టుకోలేదా రైతులు. మా బోయినపల్లి మండలం మా చొప్పదండి నియోజకవర్గం కేసీఆర్ అత్తగారండి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అత్తగారు నియోజకవర్గం మండలంలో బోయినపల్లి మండలంలో వడ్లు కాలబెట్టుకున్నారండి రైతులు. నేను పోయి భరోసా ఇచ్చినండి, నేను కలెక్టర్ గారితో మాట్లాడినండి. అంతేందుకండి, కేటీఆర్ నియోజకవర్గంలో సిరిసిల్లలో కూడా రైతులందరు కలిసి వడ్లను పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకున్నారండి. అక్కడ రైతు మైపాల్ రెడ్డి అనే రైతు కౌలు రైతు పాపం 2 నెలల నుండి నేను కావలు కాస్తానని ఆ వడ్లు కొంటలేరని మైపాల్ రెడ్డి అనే రైతు సిరిసిల్ల నియోజకవర్గంలో పాయిజన్ తీసుకొని హాస్పిటల్లో సీరియస్ ఉంటే మేము బీజేపీ నాయకులు మా రాష్ట్ర అధ్యక్షులు మా బీజేపీ నాయకులు అందరం పోయి మేము భరోసా రైతులు ఏడుస్తలేరని మాట్లాడతారు ఏంటండి. రైతులు ఏడవకుండా ఓదార్చాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఎన్నికల మీద పెట్టినంత దృష్టి, ఎన్నికల మీద ఓట్ల మీద పెట్టినంత దృష్టి పంట చేతికొచ్చిన తర్వాత ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందండి. ఇవాళ రైసు మిల్లర్ల ఒక్క నిమిషం అండి, రైసు మిల్లర్ల దగ్గరికి రైతులు ఎందుకు పోతారండి, రైతులు ఎందుకు పోతారు, వెహికల్ రైతులే పెట్టుకోవాలి, రైసు మిల్లర్లతో రైతులే మాట్లాడుకోవాలి,
అంటే ఇంత బాధ అవసరమా? రైస్ మిల్లర్లకి ప్రభుత్వం భరోసా ఇవ్వాలి, రైస్ మిల్లర్లతో వీళ్ళు అధికారులు మాట్లాడాలి, మంత్రులు మాట్లాడాలి, ఎమ్మెల్యేలు మాట్లాడాలి. ఏం లేదు, ఐకేపీ సెంటర్ల కాడికి పోడు, ఒక ఫోటో దిగుడు, ఆ ఫోటోను వాట్సాప్ లో ఫేస్బుక్ లో పెట్టుకోవడము, అది పేపర్ కి వచ్చిందా టీవీలో వచ్చిందా అయిపోయింది గంతే. ఆ సెంటర్లలో వడ్లు కొన్నారా లేదా అనే విషయం చూడరు. మక్క రైతులకు వస్తే కూడా తప్పకుండా అన్ని కొనాలి, గిట్టుబాటు ధర ఇవ్వాలి, వడ్లకి ఇవ్వాలి, మక్కలకి ఇవ్వాలి, ప్రతి పంట కూడా రైతులకి మద్దతు ధర ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి తీరాలండి. ఓ రాష్ట్ర ప్రభుత్వం మీ రైతులకు ఇది చేస్తారు, అది చేస్తారు, ఆ చేస్తారు. ఫామ్ హౌస్లలో నీళ్లు నింపుకుంటారు, కాళేశ్వరం నీళ్ళని ఎక్కడికి వచ్చినట్టే ఫామ్ హౌస్లలోకి వచ్చినాయి. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లకు, కేటీఆర్ గారు ఫామ్ హౌస్లకు, సంతోష్ కుమార్ ఫామ్ హౌస్లకు వస్తున్నాయి. రైతుల కళ్ళలో నీళ్లు తప్ప సంతోషం ఎక్కడ కనబడతలేదు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాట్లాడినట్టుగా రాజకీయాలు మాట్లాడడం కాదు ఇక్కడ. అత్త అన్నగారు మాట్లాడినట్టుగా మీ ఫీల్డ్ మీదకి రండి. ఇప్పటికి మేము కూడా చెప్తున్నాం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు రండి. తెలంగాణ ప్రజానిక మొత్తం చూస్తా ఉంది, కాళేశ్వరం నీళ్లతోని ఎక్కడ కాళేశ్వరం నుంచి దగ్గర సూర్యాపేట లాస్ట్ మాచారం రావి చెరువు దాకా నీళ్లు మొత్తం నీళ్లు వస్తా ఉంటే ఈరోజు రైతులు మొత్తం ఆనందంగా ఉంటా ఉంటే దాన్ని కూడా మీరు అపాసన చేసే విధంగా మాట్లాడుతున్నారు. నరేష్ గారు మేము విమర్శించట్లేము, ఏదో విమర్శించి అస్సలు విమర్శించలేము, విమర్శించలేదు. వాళ్ళ విగ్రతగా విమర్శిస్తాను, రైతులు రైతులను మీరు సంతోషంగా ఉండటం, రైతులని అంటే నీళ్లు వచ్చిన దాన్ని కూడా మీరు అవమానపరిచే విధంగా మాట్లాడదండి. శోభగారు మీరిద్దరు ఒకటే టైం మాట్లాడితే మీ ఆడియో క్లియర్ గా ఉండదు, జనాలకు అర్థం కాదు. ఒక నిమిషం నరేష్ గారు, ఒక నిమిషం అన్వేష్ రెడ్డి గారు, ఫైనల్ గా మీరేం చెప్తారు? మొక్క జొన్నల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక క్లారిటీ ఇవ్వలేదు, దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇవ్వగలదా ప్రభుత్వం అని అడిగితే సమాధానం కూడా కనిపించట్లేదు, దీనికి సంబంధించి ఏం చెప్తారు? రెండు మూడు విషయాలు సాయి గారు, ఇప్పుడు చెప్పండి. వాస్తవానికి అయితే వానాకాలంలో మొక్కజొన్న ఏదని చెప్పేసి ప్రభుత్వ నియంత్రిత వ్యవస్థలో భాగంగా ఆ రోజు సన్న రకాలు వేసుకోవాలా, మొక్కజొన్న ఏదు కొనుగోలు చేయమని చెప్పేసి ప్రభుత్వం కరకండిగా చెప్పేది. చెప్పినప్పుడు సన్న రకాలు వేసుకొని రైతులంతా నష్టపోయి సన్న రకాలు కొనమంటే కొనలే, తర్వాత రైతులంతా రోడ్ల మీదకి వచ్చిన తరుణంలో కనీసం ఒక రూపాయి కూడా ఎక్కకుండా తక్కువ ధరకే కొనుగోలు చేయడం వల్ల రైతులు పూర్తి నష్టపోయారు. ఎందుకంటే సన్న రకము అనేది రోగాలు వచ్చేసి దిగుబడి తగ్గిపోయి విపరీతంగా నష్టపోయినటువంటి పరిస్థితి మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసినాం. పొలాలు కూడా తగలబెట్టుకున్నటువంటి పరిస్థితి, చాలా మంది తగలబెట్టుకున్నారు, తగలబెట్టుకున్నారు. మా కాటిక రోగం వచ్చి, దోమపోటు రోగం వచ్చి కాలబెట్టుకున్న పరిస్థితి అది. మొక్కజొన్న కూడా ప్రభుత్వము కొనుగోలు చేయాలని చెప్పి రైతులు గగ్గోలు పెడతా ఉంటే ప్రభుత్వం కొంటా అని చెప్పడం మరి లేట్ అవడం వల్ల చాలా మంది రైతులు తక్కువ ధరకి అమ్ముకున్నారు, కానీ పూర్తి స్థాయి ఇక్కడ కొనుగోలు చేయలేదు. కొంటామని చెప్పిన తర్వాత కూడా ఏదైతే ఎంఎస్పీ ఉందో దానికి కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు 900-1100 అమ్ముకున్నటువంటి పరిస్థితి ఏముంది. కానీ వ్యాసానికి వచ్చేసరికే మొక్కజొన్న వేయొద్దని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ చెప్పలేదు. ఇవాళ 14 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుంది, 4 లక్షల ఎకరాలు సాగు జరిగింది. వర్షాకాలంలో 2 లక్షల ఎకరాలు సాగు చేస్తే ఇవాళ వ్యాసాయంలో 4 లక్షలు సాగైంది. కానీ ఎక్కడికక్కడ ఒక గుంజా గింజా కూడా కొనుగోలు చేయకపోవడం వల్ల 1800 దళారులకు అమ్ముతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇంకో దిక్కు జొన్నలు, తినే జొన్నలు ఏదైతే ఉందో జొన్నలు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తే అందులో హైదరాబాద్ లో 40,000 ఎకరాల్లో సాగు చేస్తా ఉన్నారు. క్లారిటీ ఇవ్వట్లేదు ప్రభుత్వం కూడా. 2,620 వేసుకుంటే 1,600 రూపాయలకి దళారు కొంటున్నారు. ఇక కొంటామా కొనమని క్లియర్ గా కొనాల్సిన బాధ్యత ప్రభుత్వం ఇది. కొనకపోతే దళారులు మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కదా. ఇవాళ ఎంఎస్పీ లో ఉన్నటువంటి ప్రతి పంటను ప్రతి గింజ కొంటామన్నప్పుడు ఏదైతే 24 పంటలు ఆహార పంటలు ఏదైతే ఎంఎస్పీ లో ఉన్నాయో అవి కొనాల్సిందే, కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కొనుగోలు చేస్తూనే ప్రభుత్వం ఇంకా వీలైనంత దగ్గర బోనస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అనుకున్నది. కానీ కొనుగోలు చేయకపోవడం వల్ల ఇలా ప్రతి గింజ కొంటామంటుంది. ఈ పేరుకి అని నేను అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తా ఉన్నా, ప్రతి గింజ కొంటామన్నప్పుడు మరి మొక్కజొన్న పరిస్థితి ఏంది, అట్లా ఈ జొన్నల పరిస్థితి ఏంది, అలాగే ఇప్పుడు
ఏదైతే ఈ నేను ఇప్పటికి కూడా ఛాలెంజ్ చెప్తా ఉన్నా, ఏ మంత్రి అయినా రమ్మనండి, ఇవాళ మీ మీ ఛానల్ కూడా పంపించండి. నేను కామారెడ్డి జిల్లా పోతా ఉన్నా, రైతులతో స్వయంగా నేను వినిపిస్తాను మీకు. ఏ సెంటర్లలో ఏ రకంగా రైతు పిల్లలు దోపిడీ గురి చేస్తున్నారో, ఏ రకంగా లారీల వాళ్ళు దోచుకుంటున్నారో నేను చూపిస్తా. ఎందుకంటే ఇప్పుడు సమస్య అనేది గతం గతం కాదు, ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఇందులో వాస్తవాలు ఏమున్నాయి, దీన్ని సమీక్షించుకొని దీన్ని దోపిడీ గురి కాకుండా కాపాడుతున్నటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, చిన్న ఎగ్జాంపుల్. వ్యవసాయం వేవాలో సాయం వ్యాయం ఉంది కానీ సాయం లేదు, సాయం ఇస్తున్నామని అంటున్నారు. రైతు బంధు ఇస్తున్నారు, మేమేమన్నాము రైతు బంధు ఇవ్వట్లేదు, రైతులు ఆదుకోవట్లేదు, ఎక్కడ కూడా మాట్లాడలేదు. రైతు బంధు అనేది శాశ్వత పరిష్కారం కాదు. రైతు బంధు ఇచ్చిన తర్వాత నేను సూటిగా రెండు క్వశ్చన్లు అడుగుతున్నా. 2018 రైతు బంధు ఇచ్చిన తర్వాత కన్క్లూడ్ చేస్తున్నా, 2018 రైతు బంధు ఇచ్చిన తర్వాత రైతులకు రావాల్సినటువంటి రుణమాఫీ, ఏదైతే లోన్ కడితే రైతులకు రావాల్సిన 4% వడ్డీ డబ్బులు అప్పటి నుంచి ఇప్పటికి ఎందుకు ఇవ్వట్లేదు? పంటల బియ్యం పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వాట కట్టకపోవడం వల్ల, 2018 నుంచి కట్టకపోవడం వల్ల 950 రూపాయలు రైతులకు రావాల్సినవి ఉన్నాయి, 950 కోట్లు. మరి ఇది ఇది ఎందుకు ఇవ్వట్లేదు అంటే, ఒక రైతు బంధు ఇచ్చి ఇవన్నీ ఎగ్గొడితే రైతుకు ఆదుకున్నట్లా అండి? ఎక్కడ న్యాయము? నరేష్ గారు, ఫైనల్ గా మీరు పదే పదే ఒకటి రెండు చోట్ల ఇలాంటి ఘటనలు అంటున్నారు. నాకు తెలిసి నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నిజామాబాద్ జిల్లా సిరికొండలో ఇలాంటి పరిస్థితి, జనగాంలో వంతగట్ట నగరంలో ఇలాంటి పరిస్థితి, సిద్దిపేట మార్కెట్లో ఇదే పరిస్థితి, వరంగల్ అర్బన్ జిల్లాలో ఇదే పరిస్థితి, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇదే పరిస్థితి, అటు జనగాంలో ఇదే పరిస్థితి, చాలా ప్రాంతాలలో గత 2 రోజులుగా రాజ్ న్యూస్ వేదికగా రైతులు వారి యొక్క ఆవేదన చెప్పుకుంటున్నటువంటి బైట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, అవన్నీ కూడా కావాలంటే మీకు ఇవ్వగలను. అయితే సమస్య ఏంటంటే వీటన్నిటికీ సంబంధించినటువంటి పరిష్కారం ఎలా దొరికిద్ది, ఎంత త్వరగా చేయగలరు ప్రభుత్వం? అదేవిధంగా ఇంకొక అంశం మీకు చెప్తాను, వరంగల్లో కేసముద్రం అతిపెద్ద మార్కెట్, అక్కడ వరంగల్ ఖమ్మం మహబాద్లో మిర్చి పంట ఎక్కువగా సాగవుతుంటుంది. ఆ మిర్చి పంట చేతికి వచ్చిన రైతులు, మార్కెట్ ఇప్పటికీ నెలవుతుంది క్లోజ్ అయ్యి, కేసముద్రం మార్కెట్ ఆ మార్కెట్లో అమ్మడానికి వీలు లేకుండా ఉంది, లేదు ఇప్పుడు మార్కెట్ లేనప్పుడు దాన్ని కనీసం స్టోరేజ్ చేసుకొని తర్వాత అమ్ముకుందాం అనే పరిస్థితి ఉన్నప్పుడు కూడా స్టోరేజ్ కూడా కోల్డ్ స్టోరేజ్లో కూడా స్పేస్ లేనటువంటి పరిస్థితి ఉంది. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఇప్పుడు మా చేతిలో ఉన్నటువంటి ఈ మిర్చి పంటను ఏం చేయాలి, ఇది ఇలాగే ఉంటే ఖరాబ్ అవుతుంది అనేటువంటి ఆవేదన వారు వ్యక్తం చేస్తున్నారు. వారికి ఎలాంటి భరోసాని ఇవ్వగలం? రైతు వేదికలు దేనికి ఉన్నాయి గ్రామాలలో? వారు ఎందుకు వీరిని కోఆర్డినేట్ చేయలేకపోతున్నారు? అధికారులు ఎందుకు కూడా రైతులకు ఒక భరోసాని ఇవ్వలేకపోతున్నారు? స్పష్టంగా, క్షుణ్ణంగా, క్లియర్ గా కంక్లూడ్ చేయండి. రాష్ట్రంలో వ్యవసాయ దిగుబడికి గోదాములకు సరిపడ గోదాములు లేవని చెప్పి స్వయం ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంటే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ గతంలో వెళ్ళారు అది చెప్తారు, కానీ అంటే మనకు సరిపడే గోదాములు లేవు అది మనకు స్పష్టంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పటికీ కూడా ఈ 6 సంవత్సరాలు చాలా మనం పెంచుకున్నాం, ఇంకా రాబోయే రోజుల్లో కూడా గోదాములు పెంచుకుంటాం. ఏ రకంగా ధాన్యాన్ని మనం గోదాములు నిల్వ చేసుకోవాలి, లేకపోతే మిర్చి పంట కానివ్వండి, లేకపోతే ఏదైనా కానివ్వండి, గోదాముల సంఖ్య పెరిగినప్పుడు మాత్రమే రైతులకు ఈ కొరత రాకుండా, మన ఈ ప్రాబ్లం రాకుండా ఒకటేసారి అంత మార్కెట్లకు వచ్చి కొరత సృష్టించడం జరుగుతూ ఉంది. ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రభుత్వం గోదాముల కూడా నిర్ణయం తీసుకుంటుంది, ఇంకా పెంచుకుంటాము. రైతులకు ఎక్కడా కూడా, నేను మొదట చెప్పినట్టుగా రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండే చూసుకునే విధంగా ఈ రోజు ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి తప్ప, ఇక్కడ ఎవరు దాని మీడియేటర్స్ బాగుపడే విధంగానో, లేకపోతే ఇంకెవరు మిల్లర్స్ బాగుపడే విధంగానో నిర్ణయాలు ఈ ప్రభుత్వానికి ఉండవు. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తా ఉన్నా అంటే, 12,000-14,000 కోట్ల రూపాయలు ఈ రోజు మనం రైతు బంధు కేటాయించిందనేది మనకు అర్థమవుతా ఉంది. ఏ రకంగా మనం రైతుని మనం చూసుకుంటా ఉన్నాము. ఈరోజు రుణమాఫీ కూడా ఈరోజు ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టినటువంటి భాగము మేము అధికారుల కోసం ఈరోజు చేస్తా ఉన్నాం, అది క్రమక్రమేణా చేసుకుంటా పోతా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఏ ఒక్క రైతుకి ఇబ్బంది పడకుండా కూడా రుణమాఫీ చేసే బాధ్యత కూడా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అంది, తెలంగాణ ప్రభుత్వం అంది. దాంట్లో మీరు అనుమాన పడాల్సిన అవసరమే లేదు. రైట్, థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ అన్వేష్ గారు, థ్యాంక్ యూ బొడిగ శోభ గారు చర్చలో పాల్గొన్నందుకు. సో ఏదేమైనా శోభ గారు, టైం అయిపోయింది ప్లీజ్, థ్యాంక్ యూ ముగ్గురికి, థ్యాంక్ యూ. సో రైతుల సమస్యలకు సంబంధించి 2-3 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఈ ధాన్యం కొనుగోలులో వారికి ఉన్న ఆందోళనలు, అస్పృహలన్నీ కూడా తొలగించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ధాన్యం కొనుగోలులో ఇప్పటికే చాలా మార్కెట్లలో గోల్మాల్ కూడా జరుగుతుంది, 41 కేజీల నుంచి 43-45 కేజీల వరకు కూడా తూకం వేస్తూ వారిని మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. మిల్లర్లు కూడా కుమ్మక్కై వారితో రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించే పనిలో పడ్డారనేటువంటి ఆరోపణలు వివిధ జిల్లాల నుంచి కూడా భారీగా వస్తున్న నేపథ్యంలో దీనికి ఒక పూర్తి స్థాయి కంక్లూజన్ అయితే కావాలి, రైతులకు సంబంధించి న్యాయం అయితే జరగవలసిన అవసరం ఉంటుంది. అధికారులు ఈరోజు క్యాబినెట్ మీటింగ్లోనే దీనికి సంబంధించి ఒక స్పష్టత వస్తుందో వేచి చూద్దాం. ఇది వాటి తెలంగాణ లడాయి ప్రత్యేక చర్చ కార్యక్రమం చూస్తూ ఉండండి రాజ్ న్యూస్.